ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం మండలంలోని గబ్బాడ వద్ద రూరల్ పోలీస్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బొలోరా వాహనంలో తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీనిలో మొత్తం 6 వ్యక్తులకు ప్రమేయం ఉండగా ప్రస్తుతం 4 అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్ రాష్ట్రానికి చెందిన 2, జీకే వీధి మండలానికి చెందిన 2 ఉన్నారు. 2 పరారయ్యారు. వీరి వద్ద నుంచి రూపాయలు 18,600 నగదుతో పాటు బొలోరా వాహనాన్ని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు తరలించినట్లు రూరల్ సిఐ కె అప్పలనాయుడు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 4:30 ప్రాంతంలో గబ్బాడ బ్రిడ్జి దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఒక అనుమానాస్పద వెహికల్ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద బొలేరో వెహికల్ అది జార్ఖండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది. దాని మీద చెక్ చేయగా అందులో 150 కేజీలు ఈ గాంజా ఒకటి ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా 15,600 రూపాయలు క్యాష్, తర్వాత 4 మెంబర్స్ ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. అందులో 2 మెంబర్స్ ఒక పర్సన్ అయితే ఎస్కేప్ అయ్యాడు, ఇంకొక ఆయన దార్కొండలో ఉన్నాడు. ఇందులో బీహార్కు చెందిన 2 పర్సన్స్ వీళ్ళు అక్కడి నుంచే డైరెక్ట్గా వెహికల్ తీసుకుని వచ్చి ఇక్కడ పర్చేజ్ చేసి ఇక్కడ లోకల్ తెలిసిన వాళ్ళతో సపోర్ట్ తీసుకొని పర్చేజ్ చేసి వెళ్తున్న క్రమంలో పట్టుబడ్డారు. ఇందులో జీకే వీధి మండలానికి చెందిన 1 ఉన్నారు. అదేవిధంగా ఈ బుచ్చయ్యపేట మండలానికి చెందిన 1 పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇందులో టోటల్గా 4 మెంబర్స్ అరెస్ట్ చేయడం జరిగింది. 2 మెంబర్స్ అబ్స్కాండ్లో ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుని అరెస్ట్ చేస్తారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు